హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నాజమాయ్ స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు పండగకి షాపింగ్స్ అన్నీ అయిపోయా కంప్లీట్ చేసేసుకున్నారా అందరూ ఊర్లు వెళ్ళే హడావిడిలో ఉన్నారా ఎందుకంటే సంక్రాంతి అనగానే మనకి అమ్మ వాళ్ళ ఇళ్ళే గుర్తొస్తుంది కదా కొత్త అల్లుళ్ళతోటి కూతుర్లతోటి ఇల్లులన్నీ కలకల ఉంటాయి కదా చాలా బాగుంటుంది పండగకి అలా ఊరు వెళ్తే కదా బట్ నేనైతే వెళ్ళట్లేదండి ఎప్పట్లాగే హైదరాబాద్లోనే ఉన్నాను ఎందుకో తెలీదు ప్రతి పండక్కి కూడా ఇక్కడే ఉండ ఉంటాను సో ఆ టైంలో వెళ్ళడం అవదనమాట ఎందుకంటే లక్కీకి ఎక్కువ రోజులు హాలిడేస్ ఇవ్వరు అక్కడ విజయనగరం వరకు వెళ్ళాలంటే ట్రైన్లు అస్సలు ఖాళీ ఉండవు ముందుగుండా చేసుకోవచ్చు బట్ అంత రిస్క్ తీసుకుని ప్రతిసారి ఎందుకు అలా వెళ్ళడం అని చెప్పి నేను ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి సో ఇప్పుడైతే నేను ఒక బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇది ఏంటంటే ఫస్ట్ మే అందరికీ సారీ అండి కార్తీక మాసంలోని నేను పోస్ట్ చేయాల్సిన కేదారేశ్వర్ వ్రతం అనేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చెప్పాను కదా కొన్ని కారణాల వల్ల నేను బ్లాగ్స్ అవి చేయలేకపోతున్నాను కొంచెం లేట్ అయిపోతుంది బాగా లేట్ అయిపోతుంది సో నేనైతే మీ కామెంట్స్ అన్నీ మిస్ అయిపోతున్నాను అయితే నేను కేదారేశ్వర వ్రతం వ్లాగ్ని షేర్ చేస్తున్నానండి మామూలుగా అయితే రెండవ సోమవారం కార్తీక మాసంలో ఈ వ్రతం చేసుకుంటారు అలా వీళ్ళ కాని పక్షంలో ఎప్పుడైనా అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఏ సోమవారం అయినా చేసుకోవచ్చు అయితే లాస్ట్ ఈ కార్తీక సోమవారం అమావాస్య పడింది మొన్న లాస్ట్ లాస్ట్ జరిగాయి కదా కార్తీక మాసం సో అందులో లాస్ట్ సోమవారం అమావాస్య పడింది కదా ఆ ముందొచ్చే సోమవారం నాడు మేము కేదారేశ్వర వ్రతం చేసుకున్నాము సో ఇక్కడ కొన్ని కారణాల వల్ల నేనైతే మిస్ అయిపోయినండి ఈ పూజకి అసలు వచ్చిందే ఈ పూజ కోసం అన్నమాట ఇంకో ఫంక్షన్ కోసం బట్ పూజకైతే నేను అటెండ్ అవ్వలేకపోయాను మా ఇంట్లో వాళ్ళందరూ చక్కగా చేసుకున్నారు బట్ నేనైతే అటెండ్ అవ్వలేకపోయాను బట్ నో ప్రాబ్లం వీడియో అయితే పాపం నా కోసం వీళ్ళు చాలా కష్టపడి చాలా యాంగిల్స్లో తీశారు సో ముందుగా అయితే మావిగారు ఇక్కడ పూజకి కావలసినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నారు అత్తయ్య గారు ఇంకా కారుణ్యం వంట నైవేద్యాలు అవన్నీ పెట్టాలి కదా మహా నైవేద్యం సో దానికోసం రెడీ చేస్తున్నారనమాట సందీపు ఇంకా మావి గారు ఇవన్నీ రెడీ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు మా వారు వచ్చేసి ఇక్కడ వీడియో తీస్తున్నారనమాట ఇది కేదారేశ్వర వ్రతం తాలూకా ప్రతిమన్నమాట అది బంగారందే ఉండాలి అంటే ఇది పూర్వీకుల నుంచి వస్తుంది ఎవరు పడితే వాళ్ళు చేయడానికి అవ్వదు ఆచారం ఆనవయితీ ఉన్న వాళ్ళే పూజ అనేది చేస్తారనమాట అలాగే ఈ బాక్స్లో ఉన్నవన్నీ కూడా తోరాలు ఈ పూజకి కంపల్సరిగా కావాల్సినవి అనమాట ప్రతిమ బంగారం ప్రతిమ ఉండాలి చిన్నది కాసులా చూపించారు కదా అది అందులో అర్ధనారి అదే అర్ధనారీశ్వర్లు వాళ్ళ పరివారం మొత్తం ఉంటుంది తర్వాత సాల గ్రామం ఒకటి పూజలో పెట్టి దానికే పూజ చేయాలి దాంతో పాటుగా తోరాలు ఈ తోరాలనేవి గారు వాళ్ళ పూర్వీకులు కట్టుకున్నా కూడా అందులో ఉన్నాయన్నమాట అవన్నీ కూడా అలా పెట్టుకోవాలండి అవి అస్సలు పారేయకూడదు అనమాట బాక్స్ నిండే వరకు కూడా ఉంచుకోవాలి ప్రతి సంవత్సరం కొత్త తోరాలు తెచ్చుకోవాలి కట్టుకోవాలి మళ్ళీ భోజనం చేయకుండా పూజ అయిపోయిన తర్వాత తోరాలన్నీ ఇప్పేసి మళ్ళీ దాచేసుకోవాలన్నమాట ఇలా ప్రతి సంవత్సరం ఇలా కొత్త కొత్త తోరాలతోటి ఈ పూజ అనేది చేయాలి తర్వాత ఈ బాక్స్ మొత్తం నిండిపోయింది అనుకోండి అప్పుడు ఎక్కువైపోయి అనుకుంటే కొన్ని తోరాలు మన దగ్గర అట్టే పెట్టుకుని అంటే పూర్వీకులు కాబట్టి కొంచెం అలా అట్టే పెట్టుకుని అన్నీ పడేయకుండా కొన్ని మన దగ్గర ఉంచుకుని కొన్నిటిని తీసుకెళ్ళి పారే నీటిలో వేసేయచ్చు సో ఇలా అయితే ఈ పూజ నియమాలు ఉంటాయి దీనికి కూడా షోడసుపచారాలతో పూజ చేసుకోవాలి ఆ తర్వాత స్వామివారి కథ ఉంటుంది ఆ చదువుకుని ఆ తర్వాత తోరం అనేది కథ ముందే వస్తుంది అనమాట సో ఆ తోరం కట్టి కట్టుకునేటప్పుడు మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రం చెప్పుకుని ఆ తోరం కట్టుకుని ఆ కథ అంతా వినేసి ఆ తర్వాత నైవేద్యం పెట్టాలి ఇరవై ఒకటి పూర్ణాలు అనేవి నైవేద్యం పట్టాలి ఇరవై ఒకటి పూర్ణాల విషయంలో కూడా చాలామంది వాయినం అనమాట ఇరవై ఒకటి పూర్ణాలు వాయినం ఇస్తారు అంటే ఇంట్లో వాళ్ళు తినకూడదు వేరే వాళ్ళకి వాయినం ఇవ్వాలి అలాంటి అయితే ఉంటుంది బట్ మాకేంటంటే ఇరవై ఒకటి బూర్లు వాయినం పెట్టాలి కాకపోతే మన ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళెవరికి ఇవ్వకూడదు అనమాట ఎవరికైనా వాయినం ఇవ్వాలనుకుంటే వేరేగా సపరేట్గా చేసి మనం ఇవ్వచ్చు కానీ ఇరవై ఒకటి నుంచి మాత్రం తీసి ఇవ్వకూడదు ఇలా పూజ అందరికీ ఒకటే అయినా కూడా కొన్ని పద్ధతులు అయితే మాత్రం వేరువేరుగా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సో ఇక్కడ కారణ్య సందీప్ ఇంకా అత్తగారు మావి గారు మా లక్కీ అందరూ తోరాల అవి కట్టేసుకున్నారు లక్కీకి ఎంత ఆనందం అలా తోరాల కట్ట సో అది అది కట్టేసుకున్న తర్వాత కథ ఉంటుంది మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రం ఈ పూజ అనేది చేసుకోవాలి తర్వాత చుక్క చూసి భోజనం చేయాలన్నమాట అయితే కొంచెం లేట్ అయింది అంటే దీపారాధన అదంతా కూడా మనకి సంధ్యా సమయం అయిపోయిన తర్వాత కూడా అయిపోయిన తర్వాతే స్టార్ట్ అవుతుంది కాబట్టి పూజ అంతా కూడా కొంచెం లేట్ అవుతుంది సెవెన్ అలా అయిపోతుంది అనమాట సెవెన్ థర్టీ సో మడిగా వంట చేసుకోవాలి మహానైవేద్యం పట్టాలి పూజకి అన్నీ పద్ధతి ప్రకారం జరగాలి తర్వాత ఈ తోరాలు ఉంటాయి కదా ఈ అనేవి మాత్రం ఖచ్చితంగా భోజనం చేసే ముందు తీసేసి మళ్ళీ తోరాలు బాక్స్లో పెట్టేయాలన్నమాట

నిఖిలమణి విచిత్రములైన శిఖరముల చేత పలు తిరంగులైన లత విశేషముల చేత బహు విధములైన పుష్ప పలాదుల చేత నానా విధములైన పక్షుల చేత మరియు అనేకములైన కొండ కాలువల చేత వ్యాప్తమై సాల తమాల రసాల విధాన వకుడాక వకుడా శోక చందన సో ఫైనల్ గా పూజ అయితే అయిపోయిందండి ఈ క్లిప్పింగ్స్ కొంచెం అటు ఇటు అయిపోయి ఇక్కడ అత్తయ్య పూర్ణాలు చేస్తున్నారనమాట ఆల్రెడీ వంట మహానైవేద్యం అదంతా చేసేసి పూజలో కూర్చున్నారు ఎందుకంటే పూజ అయిపోయి కథ అయిపోయిన తర్వాత మహానైవేద్యం అన్ని పెట్టాలి కదా సో అందుకే ముందుగుండ రెడీ చేసి పెట్టేసుకున్నారు కారుణ్యం ఇంకా అత్తగారు కలిపి చేశారనమాట ఈ వంట అంతా కూడా తర్వాత యధావిధిగా ప్రతి పూజ లాగానే దీనికి కూడా తులసి కోడి దగ్గర పూజ దీపం పెట్టుకోవాలి తర్వాత ఉసిరి దీపాలు పెట్టుకోవచ్చు అరటి డొప్పల దూ దీపాలు పెట్టి వదలొచ్చు అనమాట సో ఈ విధంగా అయితే ఉదయాన్నే ఉదయాన్నే లేచి దామోదర పూజ చేసుకుని తర్వాత అరటి డొప్పల్లో దీపాలు పెట్టి మనం నీళ్ళల్లో వదలాలి ఆ తర్వాత ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేటప్పుడు ఏంటంటే మధ్యలో కాఫీ టీ అవి తాగుతూ ఉంటారు మిగతా ఏమైతే తినకూడదు సో తర్వాత ఈవినింగ్ మడిగా స్నానం చేసి వంట అదంతా చేసుకుని ఆ నైవేద్యాన్ని స్వామికి సమర్పించాలన్నమాట కేదారేశ్వర వ్రతం చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి అయితే అందరూ చేయడానికి అవ్వదంట ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేయాలి సో ఇవైతే ఇరవై ఒకటి పూర్ణాలండి ఇరవై ఒకటి కూడా స్వామికి నైవేద్యానికి పెడుతున్నారు సో ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ పూజ అయిపోయిన తర్వాత సోమవారం పూజ అయింది కదా సో మేము థర్స్డేవో ఫ్రైడేవో అనుకుంటా నేను ఇంకా మా వారు కలిపి సింహాచలం వెళ్తున్నాం చాలా రోజులైందండి సింహాచలం వెళ్ళి నాకు బేసిక్గా సింహాచలంలో వైజాగ్ వచ్చిన ప్రతిసారి కూడా సింహాచలం వెళ్ళడం ఇష్టం అనమాట సో వీలున్నంత వరకు వెళ్తాను ఈసారి కూడా వెళ్దాం అని అనుకున్నాం చాలా రోజులైపోయింది కోవిడ్ వల్ల ఎక్కువగా వెళ్ళడం అవ్వలేదని చెప్పి సో మేమైతే వెళ్తున్నాం అయితే నేను ఇంకా మా వారి ఇంకెవరు రాలేదు లక్కీని అయితే తీసుకెళ్లేదు అత్తయ్య గారు గారి దగ్గర అనమాట ఎందుకంటే బస్లో కదా ఇలా వెళ్తున్నాం ఎందుకు దాన్ని తీసుకెళ్ళడం రిస్క్ చేయడం ఎందుకు అని చెప్పి ఇంటి దగ్గర ఉంచేసాము నేను ఇంకా వారు దర్శనం చేసుకుని వచ్చామన్నమాట చాలా బాగా జరిగిందండి స్వామి సింహాద్రి అప్పన్న దర్శనం చాలా బాగా జరిగింది స్వామిది ఎక్కువ మంది లేరనమాట కోవిడ్ వల్ల ఏంటో తెలీదు ఎక్కువ రష్గా అయితే లేదు చాలా నీట్గా ఉంది అలాగే జనాలు ఎక్కువ లేరు లైన్లు ఏం పెద్ద పెద్దగా లేవు సో క్లౌడ్ ఏమి ఎక్కువ లేదనమాట చాలా నీట్గా అయిపోయింది దర్శనం కూడా సో మేమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే యూస్ చేసాము ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా మనకి కొండ మీదకి సో ఫస్ట్ అయితే సింహాచలం కిందనమాట అక్కడ మనం టికెట్ తీసుకోవాలి ఆ బస్ స్టాండ్లో టికెట్ తీసుకుని పక్కనే శ్రీదేవి కళ్యాణ్ మండపం ఏదో సంథింగ్ ఉందండి శ్రీదేవి బిల్డింగ్ అనుకుంటా సో అక్కడ ఈ టికెట్స్ అన్నీ ఇస్తున్నారు ఫ్రీ టికెట్స్ ఇంకా శిఖర దర్శనం అంటే స్పెషల్ దర్శనాలు అనమాట వీటన్ని ఇవన్నీ టికెట్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే కిందని ఇస్తున్నారు ఈ బిల్డింగ్లో శ్రీదేవి బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో అయితే ఉచిత టికెట్లు ఇస్తున్నారు అనమాట ఉచితంగానే ఎక్కువ మంది అసలు లేరు మేము ఉచిత టికెట్కి వెళ్ళాము ఎందుకంటే అక్కడ ఎవరో చెప్పారనమాట పెద్దగా ఏం రష్ లేదండి సో మీరు ఆ టికెట్ తీసుకుని వెళ్తే సరిపోతుంది అని చెప్పి ఇది వరకు అయితే కొండ మీదే ఇచ్చేవారంట టికెట్లు కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల అనుకుంటా కిందనిస్తున్నారు ఇస్తున్నారు సో పట్టుకొని పట్టుకుని మనం బస్లో ట్రావెల్ చేసి కొండపైకి ఎక్కాలి చాలా మహిమ టెంపుల్ ఇది మాత్రం నాకైతే చాలా నమ్మకం అండి సో వీలున్నంత మటుకు దర్శనం చేసుకుని రావడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాం సో ఇది చాలా బాగా జరిగింది నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ అనమాట చాలా గుడ్లకి వెళ్తూ ఉంటాం కదా ఏదో రెస్ట్లోని అందరితో పాటు మనం దోసేయడం లేకపోతే ఎక్కువగా దేవుడి దగ్గర ఉండలేకపోవడం అంటే దేవుడిని ఎక్కువగా చూడలేకపోవడం ఇలా జరుగుతుంటాయి కదా అలా జరిగితే ఏదో చికాక్గా ఉంటుంది బట్ ఏంటంటే ఎక్కువ సేపు స్వామివారిని చూసి దర్శనం చేసుకున్నామనే ఒక మంచి ఫీలింగ్ నాకైతే ఈసారి దొరికింది సాటిస్ఫై అనమాట ఫుల్ సాటిస్ఫై లక్కీని అయితే తీసుకెళ్ళలేదు చెప్పాను కదా ఈ కోవిడ్ వల్ల తీసుకెళ్ళలేదు మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చేసుకుని వచ్చేసాము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఇంట్లో వర్క్ చేసుకోవాలి కదా మా వారు సో వైజాగ్ వెళ్ళారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లో వర్క్ చేసుకుని అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ బయలుదేరి వెళ్ళాము ఇంకా ఏడు గంటలతోటి క్లోజ్ అన్నట్టు చెప్పారు బస్ సర్వీసులు ఏమి ఉండవని సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాము అప్పటికే సిక్స్ అలా అయిపోయింది సో శీతాకాలం కాబట్టి ఇంకా ఫాస్ట్గా చీకటి అయిపోతుంది కదా ఇదంతా క్లైమేట్ ఎంత బాగుందో తెలుసండి ఏదో అనకూడదు కానీ ఊటీలో ఎక్కడ ఉన్నట్టు అనిపించింది నాకైతే వెనకథలు కొంచెం చిన్న చిన్నగా పొగ మంచుతోటి లైట్లతోటి చాలా 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 బాగుంది అనమాట టెంపుల్ అయితే సో ఇదంతా కూడా సింహాచలం పైకి వెళ్ళే టెంపుల్ వ్యూ అనమాట ఇంకా మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే పంపించలేదు మాకు వేరే దగ్గర నుంచి లోపలికి పంపించారు కొంచెం లాంగ్ ప్రాసెస్ లాగా ఉందనమాట బట్ ఫాస్ట్ గానే అయిపోయింది సో మేమైతే లోపలికి వెళ్ళి వచ్చేసామండి వచ్చేసిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు వ్యూ అనమాట ఇది దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది స్వామివారిని ఎక్కువసేపు చూడగలిగాము ఎక్కువ క్లౌడ్ లేదు కాబట్టి చాలా బాగా దర్శనం అయింది ఇప్పుడు టైం వచ్చేసి తొక్క వేడ అలా అవుతుందనమాట లేదండి సిక్స్ థర్టీ అలా అవుతుందిలేండి సో ఇక్కడైతే తులసి మాలలు అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పడేశారనమాట యాక్చువల్గా అక్కడైతే స్వామికి ఏం పెట్టారు నాకు తెలిసి మనం బయట నుంచి తీసుకెళ్తాం కదా ఆ పక్క నుంచే తీసుకొచ్చేస్తారు సో ఇక్కడ పెట్టేస్తారు అవన్నీ కూడా సో ఇంకేంటండి మీలో ఎంతమంది సింహాచలం దర్శించుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా చాలా బాగుంటుంది వైజాగ్ ఎవరైనా వైజాగ్లో ఉండేవాళ్ళు అయితే ప్రాబ్లం లేదు ఎప్పుడైనా వెళ్తూ ఉంటారు వైజాగ్ని చూడడానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్వామివారి దర్శనం అయితే చేసుకోండి చాలా బాగుంటుంది సో లోపల నుంచి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్కి వస్తున్నాం అనమాట సో అక్కడైతే కొన్ని సెల్ఫీలు అలాగే చిన్నగా వీడియోలు అవన్నీ కూడా తీసుకున్నాం చాలా చాలా బాగుంది దగ్గర నుంచి ఆ వ్యూలో చూడడం అయితే చాలా నచ్చింది నాకు సో లక్కీని తీసుకురాకపోవడం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోగలిగేమేమో అనిపించింది ఎందుకంటే చిన్నది కదా అంత ఫాస్ట్గా నడవలేదు ఆ తర్వాత కొంచెం టెన్షన్ వచ్చేది బస్సు అందు తమలేదా అని చెప్పి ఇంకో పక్క కొంచెం బాధగా కూడా ఉంది తీసుకొస్తే బాగుండేది కదా అని చెప్పి ఇక్కడ చందనోత్సవం రోజు అయితే చాలా రష్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా స్వామిని దర్శించుకుంటే సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి కేదార్శ్వర్ వ్రతం నేను మీతో షేర్ చేశాను అలాగే సింహాచలం కూడా ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే రాజమై స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి